హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నస్ వరల్డ్ నేను ఈ సారీకి కుచ్చులు కుడదామని అనుకుంటున్నాను ఇది ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది ఈ సారీ హాఫ్ అండ్ హాఫ్ సారీ దీనికి ఎక్కువ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కదా అందుకని చెప్పేసి గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కుడదామనుకుంటున్నాను ఫస్ట్ పైటన్ తీసుకొని ఈ పైటని మనము ఫోల్డ్ చేసుకుందాము ఎంతెంత డిస్టెన్స్లో కుట్టాలి మనం కుచ్చులు అంత డిస్టెన్స్కి మనం ఫస్ట్ మార్క్ చేసుకుందాము బయటని అంత డిస్టెన్స్ నేను కొంచెం కొంచెం డిస్టెన్స్లో అనుకుంటున్నాను అందుకని చాలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మార్కర్ తోటి నేను మార్క్ చేసేసాను అనమాట నేను టూ కలర్ కాంబినేషన్స్తో కుడుతున్నాను ఈ కుచ్చులు మీరు సింగిల్ కలర్ తీసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఫస్ట్ దీనికి మార్క్ చేసేసుకొని తర్వాత కుట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట మనం కుచ్చులు కుట్టుకోవడానికి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మెటీరియల్ చూద్దాము ఆరెంజ్ అండ్ గోల్డ్ సిల్క్ థ్రెడ్ ఫస్ట్ సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి తర్వాత మెటీరియల్ వచ్చేసి ఇయర్ రింగ్ క్యాప్స్ ఇవి నెక్స్ట్ బటర్ఫ్లైస్ నెక్స్ట్ గోల్డ్ బీడ్స్ తర్వాత జెర్రీ థ్రెడ్ ఒక నీడిలు ఒక సీజర్స్ ఇవి మెటీరియల్ నాకు ఇవి ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడ్డాయి ఫస్ట్ మనము పైటని ఒక ప్యాడ్ పెట్టుకొని దానికి ఒక క్లిప్ పెట్టేశామనుకోండి స్టిఫ్గా ఉంటుంది కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది లేకపోయినా అవసరం లేదు పెట్టుకుంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట సారీ అటు ఇటు జరగకుండా ఇప్పుడు మనం జరిత్ర థ్రెడ్కి సూది సూదికి ఎక్కించుకునే జరి థ్రెడ్ని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక నాట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా లెంత్ దారంని వదిలేసి కట్ చేసుకోవాలి అదేవిధంగా రెండో దాన్ని కూడా కుట్టుకోవాలి ఒక వేలు ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చి సెకండ్ కూడా సేమ్ అదేవిధంగా నాట్ వేసుకొని కొద్దిగా లెంత్ వదిలేసి కొద్దిగా లెంత్ వదిలేసి దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇటు కట్ చేసుకున్న వాటికి మనం ఇందాక గోల్డ్ బీడ్స్ చూపించాం కదా ఆ బీడ్స్ని దీనికి ఎక్కించుకోవాలన్నమాట ఇది మొత్తం గోల్డ్ కలర్ బార్డర్ హెవీగా వచ్చింది కాబట్టి నేను కొంచెం పెద్ద బీడ్స్ తీసుకున్నాను లేదు ఇది పెద్దగా అయింది అనుకుంటే మీరు చిన్న బీడ్స్ తీసుకున్నా కూడా బాగుంటుందన్నమాట ఫస్ట్ మనము కుట్టుకున్న దారానికి ఈ గోల్డ్ బీడ్స్ని ఎక్కిచ్చేసి మూడు వేసేయాలన్నమాట ఇవి నాకు ప్యాకెట్ ట్వంటీ రూపీస్కి వచ్చాయి మొత్తం హండ్రెడ్ రూపీస్లో మెటీరియల్ వచ్చేసింది హండ్రెడ్ రూపీస్కి ఇంత హెవీగా మనం బయట కుచ్చు కుచ్చులు కుట్టుకోవచ్చు అనమాట ఇంకా మెటీరియల్ కూడా చాలా మిగిలిపోయింది నాకు ఈ విధంగా మూడు వేసేసుకోవాలి ఇప్పుడు సేము సెకండ్ది కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా ఇందాక సేమ్ సెకండ్ కూడా ఆ విధంగానే ఫస్ట్ నాట్ వేసుకోవాలి నేను ఇందాక దారం కట్ చేసిన తర్వాత ఎక్కిచ్చేసరికి నాకు కొంచెం ఇబ్బంది అంటే తొందరగా ఎక్కలేదు టైం పట్టింది అందుకని సెకండ్ ఏం చేశానంటే డైరెక్ట్ నాట్ వేసినప్పుడే ఆ సూదికి బీడ్ పెట్టేసి ఎక్కిచ్చాను ఇలా ఈజీగా అనిపించింది అనమాట సేమ్ దీన్ని కూడా ఆ విధంగానే మూడు వేసేసుకోవాలి ఒక రెండు మూడులు వేసుకుంటే స్టిఫ్గా ఉండిపోతుంది ఈ విధంగా ఈ బయటకి మనం మార్క్ చేసుకున్న ప్రతి దాని దగ్గర కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా కుట్టుకొని ఇప్పుడు ఒక ప్యాడ్ కానీ బుక్ కానీ తీసుకొని దానికి సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి ఒక ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకుంటే సరిపోతుంది నేను ఈ ప్యాడ్ తీసుకొని దానికి సిల్క్ థ్రెడ్ని ఒక ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకొని కట్ చేసేసాను కట్ చేసి దాన్ని ఇప్పుడు ఆ హాఫ్ ఫుల్ సగం వరకు పెట్టాను సగం వరకు పెట్టి ఆ సగాన్ని కూడా కట్ చేశాను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేసేయాలి మళ్ళీ దాన్ని మళ్ళీ సగం పెట్టుకోవాలి మడత పెట్టుకొని దానికి జర్రీ థ్రెడ్ తీసుకొని చుట్టుకోవాలన్నమాట ఇప్పుడు జర్రి థ్రెడ్ లేదు అంటే గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని చుట్టుకున్నా కూడా పర్వాలేదు జర్రి థ్రెడ్ తీసుకుంటే ఏంటంటే కొంచెము హెవీ లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి నేను జర్రి థ్రెడ్ వాడాను కొంచెం చుట్టుకొని దాన్ని మూడు వేసుకోవాలి ఒక రెండు ముళ్ళు వేసుకుంటే ఇది కూడా టైట్గా ఉండిపోతుంది ఇంకా ఒక రెండు ముళ్ళు వేసేసుకొని కింద కొంచెం స్ట్రైట్గా అనుకొని ఎడ్జెస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ జర్రీ థ్రెడ్లోకి ఫస్ట్ మనం ఇయర్ రింగ్ క్యాప్ని లోపలికి గుచ్చుకోవాలి ఆ జర్రీ థ్రెడ్లోకి తర్వాత బటర్ఫ్లై తీసుకున్నాను నేను ఇక్కడ కావాలంటే మీరు నచ్చిన డిజైన్ తీసుకున్నా కూడా బాగుంటుంది ఫస్ట్ మనము ఇయర్ రింగ్ క్యాప్ పెట్టుకున్నాం కదా అక్కడ కొంచెం గ్లూ అప్లై చేసి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అది కొంచెం ఎటు అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట ఆ విధంగా ఆరెంజ్ ఇంకా గోల్డ్ కుచ్చులు నేను రెడీ చేసేసుకున్నాను గోల్డ్ అండ్ ఆరెంజ్ కుచ్చులు రెడీ చేసుకున్నాను ఇవి ఫైవ్ ఇవి నాకు మిగిలినాయి ఇంకా మెటీరియల్ ఇందాక మనం తీసుకున్న దాంట్లో ఇప్పుడు మనము ఫస్ట్ గోల్డ్ తీసుకొని మనం కుట్టుకున్న గోల్డ్ కలర్ కలర్ బీడ్స్లో నుంచి దాన్ని లోపలికి ఎక్కించి ఇందాక మనము వేసాం కదా గోల్డ్ బీడ్స్ని ఎక్కించి ఆ దారానికి ఈ దారాన్ని రెండు కలిపి వేసేసుకున్నామంటే సరిపోతుంది టైట్గా ఉండిపోతుంది ఇంకా ఆ విధంగా మిగతా ఫస్ట్ ఒక గోల్డ్ ఒక ఆరెంజ్ ఒక గోల్డ్ ఒక ఆరెంజ్ పెట్టుకుంటూ మొత్తం అన్నీ కుట్టేసుకున్నాం అనుకోండి అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా బయట కుర్చులు అనేవి రెడీ అయిపోతాయి మనము తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఎంతో ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్